జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి? జగన్ గారి పరిపాలన సూపర్ గా ఉంది. జగన్ అన్న అన్ని పథకాలు ప్రజలకు, పేద ప్రజలకు అన్ని పథకాలు చేస్తున్నాడు. జగన్ అన్న ఈసారి కూడా నెక్స్ట్ సీఎం జగన్ అన్న వస్తాడు. అంత కాన్ఫిడెన్స్ పిల్లలు పథకాలు అమ్మఒడి వైఎస్ఆర్ బీమా ఈ నలభై సంవత్సరాల డబ్బులు ముసలి పింఛన్లు వాలంటీర్ల వ్యవస్థ అంతా బాగుంది. అవన్నీ గెట్టినోళ్ళు టీడీపీ వాళ్ళు పేపులు చెప్పి అన్ని డూబు మాటలు కానీ ఈసారి మాత్రం జగన్ అన్న మళ్ళీ పక్క సీఎం. ఇప్పుడు వాళ్ళు పొత్తులు పెట్టుకుని ఓడిస్తామని చెప్పేసి వాళ్ళు పొత్తులు కాదు, వాళ్ళు ఢిల్లీతో పొత్తులు పెట్టుకున్నా అక్కడే పొత్తులు పెట్టుకున్నా వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మరి జగన్ గారిని నెక్స్ట్ జైలుకి పంపిస్తాం, మేము గెలిచాక రాజకీయం అంటే ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు కదా. జగన్ అన్న ఇదివరకు జైలు పోయి వచ్చి ఏం చేశాడు చూశారుగా. జైలు పోయి వచ్చినాక జగన్ అన్న ఏం చేశాడు? సింగల్ గా సింహంలా వచ్చాడు, సీఎం అయ్యాడు. జగన్ గారు నేను చేయలేరు వాళ్ళు. ఎందుకండి జగన్ గారు అంటే అంత నమ్మకం ఏంటి? జగన్ అన్న పరిపాలన బాగుంది. ఆయన పరిపాలన అంటే పథకాలు పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాడు, జనాలకు ఇవ్వకుండా. సైకో అంటున్నారు చంద్రబాబు గారు, సైకో రౌడీ ఈ పాలనలో అన్ని ఇట్లా పేద అమాయకుల మీద కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. చంద్రబాబు ముసలోడు అయిపోయి వయసు అయిపోయి ఆయనకు మైండ్ పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. అది 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 ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర ఉంది కదా, వాళ్ళ కొడుకు పప్పు ఆ పప్పు పాదయాత్ర చేసిన ఒకటి. పాదయాత్రలో జనం రోజుకు సూత్రంగా టీవీలో 10-20 మంది 30 మంది వంటలు డ్రోన్ కెమెరాలు పెట్టి ఏదో లొకేషన్ పెట్టి చూపిస్తున్నారు. అంతే, అంత మించి ఏమీ లేదు. అది మరి ఆయన కూడా ఛాలెంజ్ చేస్తున్నారు జగన్ గారికి, నిన్ను ఓడిస్తాను ఏం చేసామని వస్తాడండి మధ్యలోకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసాడని వస్తాడు జగన్ జగన్ గారు అంటే అన్ని 18 పథకాలు ఇచ్చాయని చెప్పని వస్తాడు. లోకేష్ వచ్చి ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఏం చేశాడు చెప్తున్నారా? వాళ్ళు ఏమన్నా ఇది చేస్తామని ఇప్పుడు అని చెప్తున్నారా ప్రెస్ మీటింగ్లలో? అంటే అడుగుతున్నారుగా. ఓకే, ఇప్పుడు ముసలోళ్ళు అడుగుతున్నారు, కుర్రోళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ నాయకులు మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఏమన్నా ప్రజలకి? చెప్తున్నారుగా, చెప్పడానికి ఎక్కడ నమ్ముతారు జనం? నమ్మరు. ఇంత ముందు వాళ్ళ నాన్న చూసి జనం చూసి చూశారు కదా ఆ మోసాలు. ఇప్పుడు చంద్రబాబు గారి మీద నమ్మకం పోయింది ప్రజలు. అసలు నమ్మకం లేదు చంద్రబాబు, పప్పుగాడు వల్ల అసలు ఏం కాదు, పప్పుగాడు వేస్ట్. మళ్ళీ నేను వస్తే డెవలప్ చేస్తాను, ఇంతకుముందు కూడా నేనే డెవలప్. అంతకుముందు ఏం చేశాడు? సచివాలయం చెప్పి పర్మనెంట్ సచివాలయం కాబట్టి టెంపరీ సచివాలయం కట్టాడు. అదే లీకుల నుంచి వాన పడ్డప్పుడల్లా లీకుల నుంచి మొత్తం ఎత్తుపోసుకోవాల్సి వస్తుంది సచివాలయం. సో ఇప్పుడు ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్ లో ఎలా ఉంది ఈ వాలంటీర్ సిస్టమ్? వాలంటీర్ వ్యవస్థ సూపర్ ఉంది. బేసు ఫస్ట్ తారీఖు తెల్లవారక ముందే ప్రతి ఇంటికి వెళ్ళి ముసలాళ్ళ